విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శక్తి నాశనం కావాలా, శక్తి ఆరాధన కావాలా? పిఎం మోడీ రెండోసారి విజయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ కార్యాచరణ. మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సీఎం జగన్. మురుగుడు లావణ్య మా ఇంటి ఆడబిడ్డ అని గడప గడపకు మంగళ హారతులు పడుతూ పసుపు కుంకుమ పెట్టి స్వాగతం పలుకుతున్న మంగళగిరి ప్రజలు. జై భారత్ నేషనల్ పార్టీ కాకినాడ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా అదట్రా వెంకన్న దొర, పిర్లా నాగేశ్వరరావు పోటీ. వేమూరు వైసీపీ అభ్యర్థిగా వరికూటి అశోక్ బాబు, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం. భారత నేలపై ఎవరైనా శక్తి వినాశనం గురించి మాట్లాడతారా? మనం అందరం శక్తిని ఆరాధిస్తామా లేదా అని ప్రధాని మోదీ అన్నారు. యావత్ భారతదేశం శక్తి మాతను ఆరాధిస్తుందని తెలిపారు. చంద్రయాన్ సఫలతను కూడా శక్తిగా గుర్తించామని, ల్యాండర్ దిగిన చోటుకు శివశక్తి అని పేరు పెట్టినట్లు ప్రధాని మోదీ గుర్తు చేశారు. इंडी एयरलाइंस की ये पहली और उनके लिए सबसे महत्वपूर्ण रैली थी. उस रैली में उन्होंने अपना घोषणा पत्र जाहिर किया और उनके पहले घोषणा पत्र का ऐलान क्या है? ముంబై కే శివాజీ మైదాన్ మే జో ఛత్రపతి శివాజీ మహారాజ్ కహతే థే జబ్ ఏక్ ఔరత్ కో ఉఠా కర్కే లాయే తో ఉన్హోనే కహా కాష్ అగర్ తుమ్ మేరీ మా హోతీ తో మే భీ తేరే జైసా సుందర హోతా. ऐसा शिवाजी पार्क जहां से इंडी अलायंस ने अपनी घोषणा पत्र जाहिर किया और उन्होंने कहा है कि उनकी लड़ाई शक्ति के खिलाफ है, मेरे लिए हर मां शक्ति का रूप है, हर बेटी शक्ति का रूप है. और मेरी इन माताओं बहनों की तरफ से, माताओं बहनों आपको मैं शक्ति के रूप में पूजा करता हूं. मैं भारत मां का पुजारी हूं. मैं आप शक्ति स्वरूपा సబ్ మాతా బహన్ బేటియో కా భీ పుజారి హూ. ఔర్ జిన్హోనే కల్ శివాజీ పార్క్ మే ఇండీ అలయన్స్ నే అప్నా ఘోషణా పత్ర శక్తి కో ఖతమ్ కర్నే కే లియే కియా హై, మే ఇస్ చునౌతి కో స్వీకార్ కర్తా హూ ఔర్ మే ఇన్ శక్తి స్వరూపా మాతాఓ బహనో కీ రక్షా కే లియే जान की बाजी लगा दूंगा, जीवन खपा दूंगा. क्या भारत की धरती पर कोई शक्ति के विनाश की बात कर सकता है? क्या क्या शक्ति का विनाश हमें मंजूर है? हम सब शक्ति की आराधना करते हैं कि नहीं करते हैं? पूरा हिंदुस्तान शक्ति की आराधना करता है कि नहीं करता है? अरे हमने तो चंद्रयान की सफलता को भी किसको समर्पित किया? चंद्रयान की सफलता को भी जहां चंद्रयान ने लैंड किया, हमने उस सफलता को भी शिव शक्ति नाम देकर के शिव शक्ति को समर्पित किया है. और ये लोग
శక్తి కే వినాశ కా బిగల్ ఫూక్ రే మాతాయ బహనే శక్తి స్వరూప ఆప్ హై క్యా ఐసే లోగో కో శక్తి కా వినాశ కర్నే కే మౌకా దేంగే క్యా మౌకా దేంగే క్యా శక్తి కా వినాశ కర్నే వాలో కా వినాశ హోనా చాహియే కే నహీ హోనా చాహియే శక్తి స్వరూప మాతాఓ కీ రక్షా హోనీ చాహియే నహీ హోనీ చాహియే శక్తి కే సంస్కార కీ రక్షా హోనీ చాహియే కే నహీ హోనీ చాహియే ఆర్ ఇస్లియే భాయియో బహనో ఇండియా అలయన్స్ నే కల్ అప్నీ ఘోషణా జాహిర్ కర్ దీ హై ఘోషణా పత్ర ఉన్కా జాహిర్ హో గయా హై ఆర్ ఇస్లియే లడాయి ఏక్ తరఫ్ శక్తి కే వినాశ కే లోగ్ కర్నే వాలే లోగ్ హై దూసరీ తరఫ్ శక్తి కీ పూజా కర్నే వాలే లోగ్ హై ముకాబలా 4 జూన్ కో హో జాయేగా కౌన్ శక్తి కా వినాశ కర్ సక్తా హై ఔర్ కౌన్ శక్తి కే ఆశీర్వాద్ ప్రాప్త కర్ సక్తా హై ఇస్కా ముకాబలా 4 జూన్ కో హో జాయేగా ఆంధ్రప్రదేశ్లో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం అన్ని పార్టీలు సిద్దమవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రచారానికి రెడీ అయ్యారు. మేమంతా సిద్దం పేరుతో జగన్ ప్రజలతో వెళ్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ తలశీల రఘురాం సోమవారం మీడియాకు తెలియజేశారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్ యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. 4 సిద్దం సభలు జరిగిన నియోజకవర్గాల మినహాయించి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో సభలు ఉండనున్నాయి. రోజు జగన్ ప్రజల్లోనే ఉంటారని, రాత్రి కూడా అక్కడే నిద్రిస్తారని తెలిపారు. ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రేపు పూర్తి షెడ్యూల్ను ప్రకటిస్తామని ఎమ్మెల్సీ తలశీల రఘురాం అన్నారు. అంటే ఈ 4 సిద్దం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగిన రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస్సు కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడున్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట ఒక బహిరంగ సభ, అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ కూడా మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం, డేటు అన్నీ కూడా. ఎందుకంటే 26-27 తేదీల్లో ఉంటుంది బహుశా, దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ మొదటి 4-5 రోజుల షెడ్యూల్ను కూడా రేపు రిలీజ్ చేస్తాం. లేదు, 175కి సంబంధం లేదు. ఇది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా రూపొందించాం. మళ్ళీ చెప్తున్నా, మొన్న జరిగిన 4 సిద్ధం బహిరంగ సభలో ఆ పార్లమెంట్ ఆ జిల్లాలను మినహాయించి మిగతా 21 పార్లమెంట్ 21 బహిరంగ సభలు నిర్వహించారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాజరు శాతం తక్కువగా ఉందన్న కారణంతో పరీక్షలు రాయకుండా దాదాపు 60 విద్యార్థుల్ని డిటైన్డ్ చేశారని విద్యార్థులు చెబుతూ ఉన్నారు. దీంతో నిరసనకు మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బెద్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని హెగ్మట అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఇంద్రావతి ఏరియా కమిటీ కమాండర్ మల్లేషు మాద్, డివిజన్ కమిటీ కంపెనీ కమాండర్ అరుణ్ అలియాసు రూపేషు మృతి చెందారు. బలగాలు మావోయిస్టుల శిబిరాన్ని కూల్చివేసి వారి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ పరిధిలోని సోమవారం ఉదయం 10వ తరగతి పరీక్షలు
ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 14 పరీక్ష కేంద్రాలు కాక 2214 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం 9:30 ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12:30 పూర్తవుతుండగా 5 నిమిషాలలోపు ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల్ని పరీక్ష హాల్లోకి అనుమతించే వెసులుబాటుని కల్పించారు. ఈరోజు మంగళగిరి నగరంలోని 14వ వార్డులో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో కలిసి మురుగుడు లావణ్య తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మురుగుడు లావణ్య మంగళగిరిలోనే పుట్టి మంగళగిరిలోనే పెరగటం వలన మంగళగిరిలో అందరూ తన కుటుంబ సభ్యుల వలె ఆప్యాయతతో హక్కున చేర్చుకుంటున్నట్టు తెలిపారు. మురుగుడు లావణ్య ప్రతి ఒక్కరిని పెదనాన్న, పెద్దమ్మ, బాబాయ్, పిన్ని, మామయ్య, అత్తయ్య, తాతయ్య, నాయనమ్మ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ తన ప్రచార కార్యక్రమంలో ముందుకు సాగుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో సంక్షేమం మరియు అభివృద్దే మురుగుడు లావణ్య గెలుపుకు మార్గాలు. ఎమ్మెల్యే ఆర్కే ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది మరియు సంక్షేమమే మురుగుడు లావణ్యని గెలిపిస్తాయని కొనియాడారు. ప్రతి ఇంటికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని ప్రజలు స్పష్టం చేస్తున్నారని ఆయన తెలిపారు. చేనేతలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో చేనేత వర్గానికి చెందిన బీసీ మహిళకు మంగళగిరి నియోజకవర్గం సీటును కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల స్థానికంగా నివసించే మురుగుడు లావణ్య గారిని గెలిపించేందుకు సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. చాలా ఆప్యాయంగా పలకరించారు అందరూ, వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా వాళ్ళ చాలా ఆప్యాయంగా పలకరించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు కానివ్వండి, అభివృద్ధి జరిగింది కదా గౌతమ్ బుద్ధ రోడ్డు నిర్మాణం కానివ్వండి, అలాగే చేనేత భవన్ కానివ్వండి, ఇట్లా ఇంకా ఎన్నో అభివృద్ధి జరిగింది. అవన్నీ గుర్తు పెట్టుకొని మమ్మల్ని అందరూ మద్దతు ఇచ్చి మాతో పాటు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నాము. 3-4 రోజులుగా కూడా పంచుమర్తి అనురాధ గారు సోదరి స్థానికంగా ఉన్నటువంటి ప్రచారం చేస్తూ ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. మా సోదరి గారు అయినటువంటి పంచుమర్తి అనురాధ గారికి నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, అమ్మా మీరు మొన్న మధ్య జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కేటీఆర్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, లేదంటే ఆ వీడియో మేము చూపిస్తాము. మీరు ఆ రోజున అన్నటువంటి మాట కేటీఆర్ గారి గురించి, అయ్యా సిరిసిల్ల నుంచి కేటీఆర్ గారు, మీరు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, కానీ సిరిసిల్లలో అత్యధికంగా చేనేత సామాజిక వర్గం వాళ్ళు నివసిస్తూ ఉన్నారు, వాళ్ళకి సీటు ఇవ్వకుండా మీరు ఎలా పోటీ చేస్తారు, ఇలాంటి నిర్ణయం తీసుకొని పోటీ చేసే మీరేం నాయకులు, మీరేం పార్టీ అని చెప్పి అడిగారమ్మా. చాలా మంచి ప్రశ్న వేశారు, కాకపోతే దాన్ని ఇక్కడ కూడా ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. బీసీలకి రాజ్యాధికార దిశగా తీసుకువెళ్ళాలి అని చెప్పి బీసీ సామాజిక వర్గం, అందులో మరి ముఖ్యంగా చేనేత సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి మంగళగిరిలో, మంగళగిరి నియోజకవర్గంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడుస్తూ అదేవిధంగా మీ మనోభావాల ప్రకారం మీరు చెప్పినటువంటి తెలంగాణలో మీరు అడిగినటువంటి ప్రశ్నకి అనుగుణంగానే ఇవాళ మరి విద్యాధికురాలైనటువంటి మురుగుడు లావణ్య గారికి, అందులో బీసీ చేనేత సామాజిక వర్గం చెందిన వారికి సీటు ఇస్తే దయచేసి మీరు దీన్ని హర్షించండి, సమర్థించండి, అంతేగాని అగ్రకులాల పెత్తనాలకి మీరు ఒత్తాసు పలకకండి అని చెప్పి దయచేసి మా సోదరి అయినటువంటి పంచుమతి అనురాధ గారిని నేను అభ్యర్థిస్తా ఉన్నా. 14వ వార్డులో ప్రచారం చేస్తా ఉన్నా, దానికి గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, అట్లానే కాండ్రు కమలా గారు, మరి పార్టీ కార్యకర్తలు, అభ్యర్థి మురుగుడు లావణ్య గారు అందరం కూడా కలిసి ప్రచారం చేస్తా ఉన్నాం. నిజంగా ప్రజల్లో చాలా స్పందన కనపడుతుంది. కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు, పేద బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి న్యాయం, సమాజంలో విద్యా వైద్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించేటటువంటి ముఖ్యమంత్రి మాకు ఏనాడు కనపడలేదు. ఈ రోజున మా ఇబ్బందులన్నీ ఒక రకంగా తీరుతున్నాయని చెప్పి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు, చెబుతా ఉన్నారు మాకు. కనుక ఈనాడు గెలవటం మంగళగిరి నియోజకవర్గంలో చాలా ప్రజల సహకారంతో చాలా సునాయాసంగా కనపడతా ఉంది. కారణం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, పరిపాలనా విధానం, పేదల పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత, బీసీల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సమాజంలో రాజకీయంగా ఎదగాలి
అనే ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఈనాడు 200 సీట్లు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే 100 సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇచ్చి ఇవ్వటం జరిగింది. అది ఎంత గొప్ప విషయమో ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. బీసీల పట్ల రాజకీయంగా వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చెందాలి. ఇంతకుముందు ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ఆ రకమైనటువంటి విధానాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి పట్ల ప్రజలందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. ఎలక్షన్స్ వస్తే మరి మీ అందరికీ కూడా రిజల్ట్ కనపడతాయి. పేదవాళ్ళని మధ్యతరగతి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అలాంటి ఆలోచన చేసేటటువంటి ముఖ్యమంత్రిగా మనం మరలా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను. అవనిగడ్డలో వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించండి, బహుజన వర్గాల డిమాండ్. వెనుకబడిన వర్గాల నుంచి బలమైన రాజకీయ నేతలు అసెంబ్లీ బరిలో నిలుపుతూ ఉండగా వెనుకబడిన వర్గాల రాజకీయ ఐక్య కార్యాచరణ పిలుపునిచ్చిన నేతలు ఓట్లు కలిగిన సామాజిక వర్గాలను విస్మరించడం తగదని హెచ్చరించారు. అవనిగడ్డ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముఖ్య నేతల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా రైల్వే కాంట్రాక్టర్ టీఎస్ఆర్ గ్రూప్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యకులు దోవ గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న యువత సంఘం నేతలు రాజకీయాల వైపు ప్రయాణం చేయాలని తీర్మానం చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా ఒకే సామాజిక వర్గం రాజకీయ బరిలో నిలవటం, ఇతర వెనుకబడిన వర్గాలను అన్ని రాజకీయ పార్టీలు విస్మరించడం వారి వెనుకబాటుతనానికి కారణమని వివిధ సంఘాల నేతలు ఉపోద్ఘాటించారు. సామాజిక సేవలో ప్రజా ఉద్యమాలలో ముందుండే వ్యక్తులను నిజాయితీ పరుల్ని తమ అభ్యర్థిగా ఎన్నుకోవటానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్య అతిథి తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగానని, తమ వెనుకబడిన వర్గాల అభివృద్ది పట్ల తనకు అవకాశమున్నంత వరకు సేవ చేయడానికి నిరంతరం ముందు వరుసలో ఉంటానని, ఈ నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాధికారం కోసం సామాజిక ఉద్యమకారులు బలహీన వర్గాల ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లో రంగప్రవేశం చేస్తానని, ఇతరులు నిలిస్తే వారికి అండగా నిలుస్తూ అవనిగడ్డ గడ్డపై బీసీ జెండా ఎగరవేయటానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపై ఒకే సామాజిక వర్గం రాజకీయ పెత్తనం చేస్తూ ఏళ్ల తరబడి అధికారాన్ని అనుభవిస్తుందని, ఆ రాజ్యాధికారాన్ని బీసీలకు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అందుకు తగిన బలమైన అభ్యర్థిని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల నుంచి 2024 ఎన్నికల బరిలో నిలిపేందుకు ముఖ్య కార్యాచరణ ప్రకటించి ముందుకు వెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీబీసీ చైతన్య వేదిక అధ్యకులు బీసీ రమణ, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కోట కరుణ్ కుమార్, ఏ శ్రీనివాసరావు, ఎస్టీ సంఘం నేత బోడ వెంకన్న, వడ్డర సంఘం నేత వి వెంకటేశ్వరరావు, విశ్వ బ్రాహ్మణ సంఘం ఎల్ ఆచారి, బొల్ల ఫనిపాపు, మైనార్టీ సంఘ నేత ఎన్ ఖాదర్వలి, అవనిగడ్డ మాజీ ఎంపీపీలు లుక్కా పిచ్చయ్య, దిడ్ల ప్రసాదు, కొండవీతి సురేష్, నారిపాలెం శంకర్రావు, వివిధ సంఘాల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అవనిగడ్డ గడ్డపై సామాజిక చైతన్యంతో ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి బీసీ అభ్యర్థిని ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో నిలబెట్టి రాజకీయ చైతన్యంతో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అవనిగడ్డ నియోజకవర్గంలో బలహీన వర్గాల నుంచి ఒక నేతను ఎన్నుకోవడానికి కార్యాచరణ ప్రకటించాం. ఈ కార్యాచరణ ఈరోజు ఈ అవనిగడ్డ వేదికగా జరిగింది. ఈ వేదిక జరిగిన అనంతరం ప్రతి గ్రామంలోనూ సమావేశం, ప్రతి మండలాల్లోనూ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ అత్యధిక మెజారిటీ ఓట్లుగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి మొదట ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. 125,000 ఓట్లు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో మమేకమవుతాం. వీళ్ళందరినీ క్రోడీకరించుకుని ఈయన అవనిగడ్డ నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఎలుతున్నటువంటి ఒక సామాజిక వర్గానికి బీసీ అభ్యర్థిని పోటీగా పెట్టి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని చెప్పేసి కృష్ణా జిల్లా మాలమహనాడు తరఫున, వివిధ కుల సంఘాల తరఫున ఇక్కడి నుంచి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇదే కార్యాచరణలో ఈ 2024 ఎన్నికల నుంచే మేము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కార్యాచరణ ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ వేదిక సాక్షిగా మీడియా ముఖంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి, అట్లాగే ఇక్కడికి వచ్చిన సామాజిక వర్గాలకి, వారి నాయకత్వానికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈ నియోజకవర్గం, అవనిగడ్డ నియోజకవర్గం 6 మండలాల నుంచి వందలాది మందిగా తరలి వచ్చిన ఈ సమావేశానికి
మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నియోజకవర్గంలో బీసీ ఎస్టీ మైనార్టీలకి బలమైన నాయకుడిని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాము. ఈ రాజకీయ పార్టీలు కూడా గతంలో ఎప్పుడు కూడా ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో బీసీ ఎస్టీ ఎస్టీలని గుర్తించి రాజకీయ వారసత్వంగా కానీ రాజకీయంలో ప్రవేశించడానికి కూడా అంగీకరించట్లేదని ఒక ఉద్దేశంతోనే అన్ని కులాలు ఏర్పాటు ఈ మీటింగ్ని చేయడం జరిగింది. ఈ మీటింగ్కి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం చాలా సంతోషకరమైన విషయం. తొందరలోనే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలోనే మంచి బలమైన నాయకుడిని ఎన్నుకొని మమ్మల్ని గుర్తించి ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ నాయకుడిని మేము గెలిపించుకుంటామనే ఉద్దేశంతోనే కుల సంఘ నాయకులతోనూ ఈ మండల కమిటీలతోనూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తొందరలోనే గ్రామ కమిటీలు మండల కమిటీలు వేసి ఒక బలమైన నాయకుడిని మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కూడా ముందుకు తీసుకురావాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇంకా కొంతమందితో కూడా ఆలోచింపకరంగా చేసి మాకు ఏ రాజకీయ పార్టీ ప్రాధాన్యతను ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా వేసి ఆ నాయకుడిని గెలిపించుకునే బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీలందరి మీద ఉందని వారికి బాధ్యత కూడా గుర్తు చేస్తూ ఈ సమావేశంలో కుల నాయక సంఘాలు అట్లాగే బలహీన వర్గాలు కూడా వచ్చి మాకు రాజకీయ వారసత్వం కావాలి, మాకు అన్యాయం జరుగుతుంది, మాలో నాయకత్వం లేదు, ఎదురించుకునే మాకు సమస్యలు మా చెప్పుకుందాం అంటే మా కోడి వినేవాడు లేడనే ఉద్దేశంతోనే అన్ని వర్గాలు కలిసి ఇక్కడ యూనిట్ నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం మాలమహానాయుడు కృష్ణా జిల్లా భారత్ నేషనల్ పార్టీ కాకినాడ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అదట్ర వెంకన్న దొర పిర్ల నాగేశ్వరరావు పోటీ చేశారు. ఇటీవల బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అదట్ర వెంకన్న దొర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నెల్లిపూడి ఎంపీటీసీ పిర్ల నాగేశ్వరరావు సిపిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రతిపాడులో మీడియాతో మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితులే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. లక్ష్మీనారాయణ ఇప్పటివరకు తాము చేసిన సేవలను గుర్తించి జై భారత్ నేషనల్ పార్టీ తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా అదట్ర వెంకన్న దొర, ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పిర్ల నాగేశ్వరరావు అనే మా ఇరువురికి అవకాశం ఇచ్చారని మీడియాకు తెలిపారు. జేడీ లక్ష్మీనారాయణ ఆశయాలకు అనుగుణంగా తాము పనిచేస్తామని, తమ పార్టీ మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి చేరేలా ప్రచారం చేస్తామని అన్నారు. సామాన్యుడి కష్టాలు సామాన్యుడికి తెలుసు కాబట్టి ఆ సామాన్య కుటుంబం నుంచి పోటీ చేస్తున్న తమిద్దరిని జై భారత్ నేషనల్ పార్టీ టార్చిలేట్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని మీడియా ద్వారా ప్రజలను విజ్ఞప్తి చేశారు. నేను గతంలో వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేశాను. ప్రస్తుతం నేను జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ ఆ పార్టీలో నేను ఆయన పిలిచి ఇన్ఛార్జిగా ప్రతిపాడికి నియమించారు. అని గురించి నేను ప్రతిపాడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. కావున ప్రజలందరూ కూడా దీవించి నాకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి గుర్తు టార్చిలేట్ వచ్చింది కాబట్టి దానికి వేయవలసిందిగా కూర్చున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి పత్రికా సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఈరోజు జేడీ లక్ష్మీనారాయణ మాజీ సిబిఐ డైరెక్టర్ గారు అవినీతి పరుల్ని ఎంతో మందిని జైలు పాలు చేసి గడ్డి పరకలా వేరేసినటువంటి మహానుభావుడి పార్టీలో నేను ఆయన పార్టీ స్థాపించిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ ఆయన పార్టీలో నేను ఈరోజు కలిసి మర్యాదపూర్వకంగా కలిసి ఆయన పార్టీలో జాయిన్ అయ్యాను. ఆయన నా గురించి తెలిసి నీవేం చేశావు నా గురించి నేను అన్ని ఆయనకి గతంలో చేసిన పనులను కూడా నేను చేసిన బాధ్యతను తెలియజేశాను. ఆయన నా యొక్క సమర్థత నచ్చి నువ్వు పార్టీ దీన్ని నడిపించగలవు నాకు ఒక పెద్ద బాధ్యత చెప్పారు. ఆయన ఆ బాధ్యత ఏంటంటే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను పోటీ చేయమని నాకు అత్యధిక ఉన్న స్థాయిలో మంచి బాధ్యత ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఉదయం మంగళగిరి 14 వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మురుగుడు లావణ్యతో కలిసి గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని స్వయంగా ప్రచార స్టిక్కర్లను ఎమ్మెల్యే ఆర్కే ఇంటింటికి అంటించి కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. వేమూరు వైసీపీ అభ్యర్థిగా వరికూటి అశోక్ బాబును నియమించడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.
రెండు నెలలుగా అశోక్ బాబు పార్టీ కార్యక్రమాలను విస్తృతపరుస్తూ వైసీపీ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో సఫలీకృతం అయ్యారని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా అశోక్ బాబు అభ్యర్థిత్వంపై సోషల్ మీడియాలో ఆయనను మారుస్తున్నారని ప్రచారం జరగటం కొంత వైసీపీ శ్రేణుల్ని నిరుత్సాహపరిచినప్పటికీ అశోక్ బాబు తనదైన శైలిలో కార్యకర్తల్ని సమన్వయం పాటిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వైసీపీ అభ్యర్థిగా నియమించడంలో అశోక్ బాబు తనను రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శక్తి నాశనం కావాలా, శక్తి ఆరాధన కావాలా? పిఎం మోడీ. రెండోసారి విజయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ కార్యాచరణ. మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సీఎం జగన్. మురుగుడు లావణ్య మా ఇంటి ఆడబిడ్డ అని గడప గడపకు మంగళ హారతులు పడుతూ పసుపు కుంకుమ పెట్టి స్వాగతం పలుకుతున్న మంగళగిరి ప్రజలు. జై భారత్ నేషనల్ పార్టీ కాకినాడ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా అదట్రా వెంకన్న దొరా, పిర్లా నాగేశ్వరరావు పోటీ. వేమూరు వైసీపీ అభ్యర్థిగా వరికూటి అశోక్ బాబు, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.